చేయాలి యు ఆర్ కావ్య ఓకే ఇదర్ లోంచ్ ఎవరైనా సరే ఆ పిక్చర్ నంబర్ 1 ఆ బైక్ మీద ఉండేటువంటి హీరో ఎవరు చెప్పు ఇది మీరు ఈ క్వశ్చన్ అడిగి వేస్తండి టైం అయిపోయింది 5 4 3 తరకన చర్ణన్న ఆ ఓకే ఇది ఇది జస్ట్ డెమో మాత్రమే ఇది ఊరికే ఊరికే బెట నెక్స్ట్ పిక్చర్ ఆర్ 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 ఏం రాజమౌళి గారు చూస్తున్నారు ఇంకేదైనా పర్ఫెక్షన్ ఉంటే బాగుంటుందనా చరణన్న ఓకే అంటే రాజమౌళి గారు ఇలా చూస్తుంటే అది ఇంకొంచెం తొంగి చూస్తుంటే బాగుండేదేమో 90 డిగ్రీస్ యాంగిల్ లో అనుకుంటున్నారు చరణ్ గారు కరెక్ట్ నెక్స్ట్ పిక్చర్ ఏ బైకులు ఇది 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 ఏ టైం అయిపోతుంది నాని అన్న మీరు నాని అన్న నాని అలా కూల్ ఇవ్వకూడదు నాని ఆ స్టైల్ చేశారా అసలు ఓకే నెక్స్ట్ పిక్చర్ ఏ బైకుల గురించి ఇది 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 ఎనీ గెసెస్ ఇక్కడ ఎవరైనా తారక్ అన్న తారక ఆ యు ష్యూర్ భైరవ నేనే చెప్పా నువ్వే చెప్పావా అయితే రాంగ్ అయితే పప్పులో గాలిచ్చింది నువ్వేనన్నమాట అరే వామ్మో నాకు కూడా చూపించలేదు పిక్చర్స్ ఐ థింక్ ద నెక్స్ట్ పిక్చర్ ఇది ఎవరో చెప్పండి వెంకటేష్ గారు అండ్ మహేష్ బాబు గారు సినిమా ఏంటి సీతమ్మ వాకిట్లో వాళ్ళిద్దరు కలిసి ఏం సినిమా చేశారు సుమారు అయితే పాట పాడండి ఆ లేదు మీకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే పాడండి సీతమ్మ వాకిట్లో ఓకే నెక్స్ట్ పిక్చర్ బా కరెక్ట్ ఏ రాంగ్ అచ్చా అచ్చా నేను కూడా నాకు నా చేత చెప్పించబోయింది నాకు డౌట్ వచ్చి నువ్వే చెప్పన్న పనిష్మెంట్ నువ్వు గంగోత్రిలో పాట పాడాలి వల్లంకి పిట్ట పాడు కీరవాణి గారు హర్ట్ అవుతారు అసలు బాగుంది నేను పాడితే అసలు హర్ట్ అవని వ్యక్తులు ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీలో అంటే అది కీరవాణి గారు ఎందుకంటే నాతో కూడా పాట పాడించి ఆయన హర్ట్ అవ్వలేదు నీతో అసలు లైట్ తీసుకో పాడి మా సినిమా పాట పాడొచ్చు కదా ఇప్పుడు గంగోత్రి ప్రమోషన్ ఎందుకు పాడు కానీ ఈ బాబు ఎవరు మీ ఇద్దరికి ఇంకా పెళ్లి కాలేదు బ్రేకప్ అని వల్లంకి పిట్టలో నేను ఎలా చైల్డ్ ఆర్టిస్ట్ మా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ బాగా పైకి వస్తాడు వీడు ఓకే రెడీ మీ సినిమాలో పాటే ఇద్దరం కలిసి పాడతాం ప్రమోషన్స్ లో అదే చేసాం సింహ నీలో ఈ టాలెంట్ ఉందని నాకు తెలియదు చాలా ఉంది చుట్టూ నలుగురికి మౌతున్నా వేర్ వెరీ సారీ అఖివా గారు చాలా బాగా పాడారు అసలు ఓ మై గాడ్ మీరు ఇండియన్ ఐడల్కి వెళ్ళిపోవాలి ఎస్ తొందరలోనే ఇంకేమైనా పిక్చర్స్ ఉన్నాయా మన దగ్గర ఎస్ అదిగో లాస్ట్ అండ్ ఫైనల్ పిక్చర్ ఇంతే ఇది ఇది రాజమౌళి గారికి ఇచ్చేస్తున్నాం ఈ అవకాశం గెస్ట్ చేయడానికి ఓకే నాని గారు శైలేష్ గారు ఎస్ శైలేష్ గారు చెప్పండి ఎవరు ఏం కనిపించట్లేదు ఏమండి మీరు ఎలాంటి వాళ్ళల్లో నుంచి అయినా సైకో ఎవరో కనిపెట్టగలరు మీరు హిట్ సినిమా డైరెక్టర్ కాబట్టి మీరు ఇది కూడా కనిపెట్టగలరు ఆ ఫోటో ఎవరో సైకో తయారు చేసింది గెస్ గజనీ సూర్యన సూర్యనా గజనీనా రజనీనా రజనీకాంత్ ఐ డోంట్ నో ఐ కాంట్ సీ నాకు నిజంగా కనిపించట్లేదు ఏ ను కావాలయ్యా చూడు అరే ఏయ్ ఏయ్ థాంక్యూ సో మచ్ థాంక్యూ శ్రీసిమ మీకు మాక్సిమం పాయింట్స్ వచ్చాయి కానీ భైరవ ఏదో చెప్పాలనుకుంటున్నారు మీకు నా ఫోటో కావాలంటే మీరు ఆర్టీఏ వెబ్సైట్ లోకి వెళ్ళి 2013 బ్యాచ్ లోకి వెళ్తే నా ఫోటో కూడా దొరుకుతుందండి ఓ మై గాడ్ అన్ని ఉన్నాయా మన దగ్గర చలాన్ వచ్చింది అది మంచి క్వాలిటీలో కూడా ఉంటుంది అది అవునా అమ్మ 2013 అంటే ఒకసారి కొట్టండి ఏమో నావేమైనా బయటపడతాయేమో తర్వాత అది కొట్టట్లేదులే ఇప్పుడు వన్స్ అగైన్ థ్యాంక్స్